హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బుడమేరు ముంపు వెనుక వరద ముందు ఏం జరిగింది? విజయవాడ ముంపు వెనుక ఏం జరిగింది? బుడమేరు అంతలా ముంచెత్తడానికి కారణాలు ఏంటి? ఆకస్మికంగా ఇంత వరద నగరంలోకి ఎలా వచ్చింది? అందరూ దీని వెనుక చెబుతున్న కారణం బుడమేరు. ఆ ఏరు ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది కన్నీరుకు కారణమైంది, నగరాన్ని ముంచెత్తింది. అసలు ఈ వరద వేళ ఏం జరిగింది? అధికారులు ఏం చేశారు? ఎందుకు స్థానికులను అప్రమత్తం చేయలేదు? ఈ చర్చ ఇప్పుడు బాధితుల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. బుడమేరు అనేది జలవనరుల శాఖ పరిభాషలో ఒక మేజర్ డ్రైన్. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టింది. పలు వాగుల కలయికతో ప్రవహించి విజయవాడ నగరానికి సమీపంగా వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్టంగా 11,000 క్యూసెక్ల నీరు మాత్రమే ప్రవహించే సామర్థ్యం ఉంది. అంతకంటే ఈ డ్రైన్ సామర్థ్యం లేదు. పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీనిని ఒక అనుసంధాన కాలువగా మలిచారు. ఖమ్మం ప్రాంతంలోనూ స్థానికంగా భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద వచ్చింది. జలవనరుల శాఖ అంచనా ప్రకారం 60,000 క్యూసెక్లకు పైగా వచ్చింది. ఈ నెల 1వ తేదీ వేకువజామున బుడమేరు సునామీ తరహాలో విజయవాడ నగరం పైన విరుచుకుపడింది. బుడమేరుకు పడ్డ గండ్లు, దాని ధాటికి తెగిపోయిన చెరువులు విజయవాడతో పాటు 4-5 పల్లెటూళ్లను కూడా నామరూపాలు లేకుండా చేసింది. విజయవాడలో 6.5 లక్షల మందికి నిల్వనీడ లేకుండా చేసింది. సింగనగర ప్రాంతాన్ని మింగేసింది. విజయవాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదను నియంత్రిస్తారు. విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానదికి మళ్లిస్తారు. ఒకవేళ కృష్ణానదిలో వరద పోటు ఎక్కువగా ఉంటే మాత్రం వరదను విజయవాడలోకి వదులుతారు. 31వ తేదీ సాయంత్రం బుడమేరులో 1,000 క్యూసెక్ల వరద పోటెత్తింది. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరదను విడుదల చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ నిండుకుండలా ఉండడంతో వరద వెనక్కు తన్ని నగరంపై విరుచుకుపడింది. వరద విడుదల సమయంలో ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేయలేదు. దీంతో 1వ తేదీ ఉదయం నిద్రలేచే సమయానికి బుడమేరు విరుచుకుపడింది. అనేక చెరువులకు కాలువలకు 100ల చోట్ల గండ్లు పడేలా చేసింది. బుడమేరు పరిధిలోని ఆక్రమణలు కూడా ఇందుకు మరో కారణం. అన్నీ కలిసి నగరంలో విధ్వంసం సృష్టించింది.